సాయి కృష్ణ లాడ్జ్లో ఇన్ఫర్మేషన్ మేరకి టాస్క్ ఫోర్స్ అధికారులు శ్రీధర్ ఆధ్వర్యంలో, తర్వాత కాచిగూడ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ రేడ్ ఇన్ఫర్మేషన్ మీద రేడ్ చేయడం జరిగింది. ఆ రేడ్ చేసి ముగ్గురు అనుమానితుల్ని పట్టుకోవడం జరిగింది. ఆ అనుమానితుల్ని ఇంట్రాగేట్ చేయడం వల్ల వాళ్ళు ఒక 5 అఫెన్సెస్ చేసినట్టు కన్ఫెస్ చేసినారు. అంటే ఈ హెచ్బీస్ బై డే అంటే పట్టపగలు ఇంట్లో చోరీలు చేస్తారని చెప్పేసి వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. అయితే వీళ్ళ ముగ్గురు ఏంటంటే భరత్ కుమార్ మోతీలాల్ కుమావత్ అని చెప్పేసి ఒక ఆయన, తర్వాత హక్మా రామ్ చౌదరి అని చెప్పేసి వీళ్ళిద్దరేమో సుమేర్పూర్ విలేజ్, తర్వాత పాలి డిస్ట్రిక్ట్ రాజస్థాన్ సంబంధించినటువంటి నేరస్తులు. తర్వాత వీళ్ళిద్దరితో పాటు గోల్డ్ రిసీవర్, ఎవరైతే ఈ దొంగతనాలు చేసినప్పుడు ఈ డిస్పోజ్ చేసే ఆయన పేరు దినేష్ కుమార్ శివలాల్ కుమావత్. ఈయన ఇప్పుడు ప్రస్తుతము ముంబైలో ఉంటున్నాడు, బట్ ఆయనది కూడా రాజస్థాన్ స్టేటే. ఆయన కూడా ఇప్పుడు ముంబైలో ఉంటున్నాడు. సో ఈ ముగ్గురు నిందితుల్ని ఇంట్రాగేట్ చేయడం వల్ల వాళ్ళు 5 నేరాలు డే అంటే పట్టపగలు చోరీలు చేసినట్టు ఒప్పుకున్నారు. ఈ 5 నేరాలు ఈ సంవత్సరం జనవరి నుంచి మొదలు పెడితే మార్చి వరకు చేసినట్టు వాళ్ళు ఒప్పుకున్నారు. ఒకటి కాచిగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చేయడం జరిగింది. 2 కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో, అంటే సైబరాబాద్ లిమిట్స్లో ఉన్నటువంటి కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ చేయడం చెప్పారు. తర్వాత ఒకటేమో మన అబ్జర్వెన్స్ పోలీస్ స్టేషన్ ఈస్ట్ జోన్లో, తదొకటేమో బేగం బజార్ పోలీస్ స్టేషన్లో, ఈ సెంట్రల్ జోన్లో ఉన్నట్టు బేగం బజార్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చేసినట్టు వీళ్ళు 5 కన్ఫెస్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ ఇంట్రాగేట్ చేసిన కన్ఫెషన్ మేరకి వాళ్ళ దగ్గర నుంచి దాదాపుగా 430 గ్రామ్స్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. అట్లాగే అబౌట్ 2.5 కేజీ సిల్వర్, తర్వాత 20,000 క్యాష్ రికవరీ చేయడం జరిగింది. సో దీని తర్వాత వీళ్ళ ఈ ఎంఓ ఏంటంటే వీళ్ళిద్దరూ ఎవరైతే ఈ భరత్ కుమార్ మోతీలాల్ కుమావత్ ఎవరైతే ఉన్నాడో మెయిన్ అఫెండరు, వీడేంటంటే మార్బుల్ బ్రోకరేజ్ చేస్తాడు రాజస్థాన్లో. అయితే వాడు మరి ఇంకా ఈ డబ్బులు సరిపోవట్లేదనే ఉద్దేశంతో, దొంగతనాలు చేయాలి అనే ఉద్దేశంతో వీడు వాడి ఫ్రెండ్ అయినటువంటి హక్మారాం చౌదరి వీడిని అసోసియేట్ తీసుకొని వాడు అక్కడ నుంచి ఇక్కడ రావడము, అంటే హైదరాబాద్కి రావడము, వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి నడుచుకుంటూనే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాస్లో నడుచుకుంటూ తిరగడము, తిరిగిన తర్వాత ఎక్కడ తాళాలు వేసి ఉన్నాయి ఎల్టీ రెక్కిలు చేసుకోవడము, రెక్కి చేసుకున్న తర్వాత ఈ కుమావత్ అనేవాడు, ఈ భరత్ కుమార్ అనేవాడు తాళం పగలగొట్టేసేసి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి అల్మార్లు ఎక్కడ సర్దుకొని ఎక్కడ డబ్బులు బంగారం ఏముంటే అవన్నీ తీసేసుకుంటాడు. ఈ బయట వీడైతే ఎవరైతే హక్మారాం చౌదరి ఉన్నాడో ఈయన బయట అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, ఎవరన్నా వస్తున్నారా, పబ్లికన్ వస్తున్నారా, పోలీస్ మూమెంట్ ఉందా అని చెప్పేసి ఈయన బయట చూస్తూ ఉంటాడు. ఈ విధంగా వాళ్ళిద్దరూ కమ్యూనికేట్ చేసుకుంటూ ఈ బతుకుమ దొంగతనం చేసి బయటకు వచ్చేసేసి తర్వాత ఈ గోల్డ్ అంతా తీసుకొని ఇద్దరు కూడా ఈ దినేష్ కుమార్ అనే వాడికి ఇస్తే వాడు డిస్పోజ్ చేసేసి వచ్చిన డబ్బుల్ని వాళ్ళు ఇద్దరు సమానంగా పంచుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా వీళ్ళు 5 అఫెన్సెస్ చేసినట్టు ఒప్పుకున్నారు. వీళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ కూడా రికవర్ అయ్యింది మీకు చెప్పడం జరిగింది. సో దాని తర్వాత ఇంకొక అఫెండర్ని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు పొద్దున 7:00కి ఒక ఫిదా హుసేన్ అని చెప్పేసి ఒక స్నాచర్ని అరెస్ట్ చేయడం జరిగింది. అది కూడా టాస్క్ ఫోర్స్ వాళ్ళు చేయడం జరిగింది, శ్రీధర్ ఇన్స్పెక్టర్ తర్వాత కోటిరెడ్డి సూపర్విజన్లో చేయడం జరిగింది. వీడు ఫిదా హుసేన్ అనేవాడు, వీడు మహారాష్ట్ర వాడు, పూణేలో ఉంటాడు. అయితే వీడు ఏమో ఏంటంటే వీడితో పాటు ఇంకొకడు అప్స్కాండింగ్లో ఉన్నాడు, వాడి పేరు వచ్చేసి ఇక్బాల్. వీడు కూడా శాంతినగర్ ఠానే మహారాష్ట్రలో ఉంటాడు. వీళ్ళిద్దరు ఏంటంటే పూణే నుంచి ఇక్కడికి మోటార్ సైకిల్ మీద రావడము, గలీలో కాలనీస్లలో తిరగడము, ఎక్కడైతే ఉమెన్ సింగిల్గా పోతూ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి చైన్ స్నాచ్ చేసుకొని పోవడము చేయడం వాళ్ళ ఏమో. అయితే ఈ వీళ్ళిద్దరూ ఈ పొద్దున్న అరెస్ట్ చేసిన తర్వాత ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు ఈ మధ్యకాలంలో 3 నేరాలు చేసినట్టు ఒప్పుకున్నారు. ఒకటేమో పూర్తిగా అఫెన్స్ జరిగింది అంబర్పేట ప్రేస్ లిమిట్స్లో, ఇంకోటేమో అటెంప్ట్ జరిగింది వాళ్ళు తీసుకోలేకపోయినారు చైన్ అక్కడే పడిపోయింది, దెన్ మూడోదేమో కంచన్బాగ్ ఏరియాలో ఒకటి అఫెన్స్ చేసినట్టు వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళ కన్ఫెషన్ మేరకు వాళ్ళ దగ్గర నుంచి 40 గ్రాములటువంటి బంగారం కూడా రికవర్ చేయడం జరిగింది. అయితే ఈ ఫిదా హుసేన్ అనేవాడు మన బాకరాడు అని చెప్పేసి మనం ఇంతకుముందు టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు, వాడు నొటోరియస్ అఫెండర్ స్నాచరు, వాడి వీడు అసోసియేట్. అయితే వీడు కూడా వాటితో పాటు ఒక 28 నేరాల్లో
28 అఫెన్సెస్లో వాడు పార్టిసిపేట్ చేసి ఉన్నాడు. వాడు వాంటెడ్ కూడా ఇప్పుడు 28 కేసులు కూడా వాంటెడ్. అది కాకుండా ఈ మూడు కేసెస్లో కూడా ఫ్రెష్గా చేసినటువంటి మూడు కేసులు కూడా వాడిని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఇంటర్స్టేట్ గ్యాంగ్స్, ఈ ఇంటర్స్టేట్ గ్యాంగ్ హెచ్బీస్ బై డే పట్టపగలు చోరీ చేసే గ్యాంగ్ని కాకుండా ఈ స్నాచింగ్ చేసే ఇంటర్స్టేట్ గ్యాంగ్ని కూడా మనం పట్టుకోవడం జరిగింది. అయితే ఇందులో ఇక్బాల్ అనేవాడు అప్స్కాండింగ్ ఉన్నాడు, వాడి కోసం కూడా ఎఫర్ట్స్ పెడుతున్నాం, వాడిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా ఏంటంటే మ్యాక్సిమం అఫెండర్స్ ఏంటంటే బయట నుంచి రావడము, నేరాలు చేసుకోవడము పోవడం జరుగుతూ ఉంది. అయితే మేము బయట ఉన్న నేస్తల మీద కూడా మేము ఈ పీడీ యాక్ట్, ప్రివెంటివ్ డిటెన్షన్ కింద వాళ్ళందరినీ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు వీళ్ళని కూడా, ఇప్పుడు ఈ అరెస్ట్ చేసిన వాళ్ళని కూడా ఆ పీడీ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద మనము ఇన్సెట్ చేసి వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి నేరాలు చేయకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఈ ఇంత మంచి వర్క్ చేసినటువంటి మా టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ని, తర్వాత మా కాచి కూడా ఇద్దరు కలిసి చేయడం జరిగింది. ఇందులో నాగేశ్వరరావు హైదరాబాద్ ఇన్స్పెక్టర్ కూడా ఇందులో ఈ డిటెక్షన్లో పార్టిసిపేట్ చేసినారు. సో వీళ్ళందరినీ కూడా శ్రీధర్ అండ్ టీమ్, తర్వాత నాగేశ్వరరావుని, తర్వాత కాచిగూడ ఇన్స్పెక్టర్ అని వీళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సో కోటేశ్వరరావు మన అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ కూడా బాగా వాళ్ళతో అండ్ ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసి వాళ్ళని కూడా వాళ్ళ టీమ్ని కూడా మోటివేట్ చేసి బాగా సూపర్వైజ్ చేసి కేసుని మరి రాజస్థాన్ ఏరియాలో ఉన్నటువంటి అఫెండర్స్ని కూడా ఐడెంటిఫై చేసి మరి పూనాలో ఉన్నటువంటి అఫెండర్స్ కూడా ఐడెంటిఫై చేసి మరి కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సో వాళ్ళకి తప్పకుండా సిపి గారి ద్వారా రివార్డు కూడా ఇప్పించడం జరుగుతుంది.